ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా ఉండిన చాలును దేవా పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులార నేటి సువార్త పఠనము మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నది ప్రభు అంటూ ఉన్నారు నా గురించి ప్రజలు ఏమని భావిస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు క్రీస్తు ఎవరు అంటే రకరకాలుగా వారు జవాబులు ఇస్తూ ఉన్నారు ముందుగా పరిశుద్ధ వైబుల్ గ్రంథంలో క్రీస్తు గురించి ఈ విధంగా ఉంటూ ఉన్నది మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచంలో చూస్తూ ఉన్నాం పేతురు ప్రభువును చూచి నీవు క్రీస్తువు అని అంటూ ఉన్నారు వ్యూహాను సుశేషము ఒకటవ అధ్యాయంలో చూసినట్లయితే బప్తిస్మ యుహాన్ గారు అంటూ ఉన్నారు ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల అని అంటూ ఉన్నారు యుహాను స్వార్థ మూడవ అధ్యాయము రెండవ వచనంలో అంటూ ఉన్నారు నీకోదేమో ప్రభువును చూచి నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడువు అని అంటూ ఉన్నారు యుహాను స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో చూస్తూ ఉన్నాం శ్రీ ప్రభువుతో మాట్లాడిన తరువాత సమరియ ప్రజలకు తెలియపరుస్తుంది వచ్చి చూడండి ఆయన క్రీస్తు ఏమో అని నాకు తెలుస్తూ ఉన్నది ఆ విధంగా సమరియలు ప్రభువును చూచి ఆయన వాస్తవంగా లోకరక్షకుడని మాకు తెలియను అని రకరకాలుగా ప్రజలు సమాధానమిస్తూ ఉన్నారు నేటి సువార్తలో ప్రభు మనందరినీ కూడా అడుగుతూ ఉన్నారు క్రీస్తు ఎవరు నీ జీవితంలో క్రీస్తు ఎవరు నా జీవితంలో క్రీస్తు ఎవరు అనేటువంటిది మనందరం కూడా తెలుసుకోవాలి ఇదే ప్రశ్న అందరిలో ఉంటుంది మన గురించి మనం అనుకుంటూ ఉంటాం ప్రజలు ఏమని అనుకుంటూ ఉన్నారు ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారు అని మనలో కూడా అనుకుంటూ ఉంటా ఆ విధంగానే ప్రభు తన శిష్యులను అడుగుతూ ఉన్నాడు శిష్యులు రకరకాలుగా జవాబులు చెప్పారు అయితే పేతురు మాత్రము ఇక్కడ నీవు క్రీస్తువు అని అంటూ ఉన్నారు మతయి స్వార్థ పదహారవ అధ్యాయము పదహారు వచ్చిన చూస్తూ ఉన్నాం నీవు సజీవుడ దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అంటూ ఉన్నాడు కలకాలం ఉండేవారు అని అర్థము అనగా క్రీస్తు ప్రభువుకు మరణం అనేటువంటిది లేదు అనేటువంటిది ఇక్కడ ఈ వాక్యం ద్వారా అర్థమవుతూ ఉన్నది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా శిష్యులు ప్రభు ఉన్నారు ప్రభుని బోధనలు ఆలకించారు అద్భుత కార్యాలను చూస్తూ ఉన్నారు అయినా క్రీస్తు ప్రభువు నుండి ఎక్కువగా వారు నేర్చుకోలేకపోయారు నిజం అనేటువంటిది వాళ్ళు తెలుసుకోలేకపోయారు నీవు నేను క్రీస్తును తెలుసుకోవాలి అంటే నిజాన్ని తెలుసుకోవాలి అంటే వాస్తవాన్ని తెలుసుకోవాలి అంటే ఆయనను అనునిత్యము అనుసరించాలి అని వాక్యం ద్వారా ప్రభు అంటూ ఉన్నారు నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మూసుకొని నన్ను అనుసరింపవలేనని ప్రభు అంటూ ఉన్నారు రోజున నీవు నేను ప్రభుని తెలుసుకోవాలి అంటే మన మన అందరం కూడా తగ్గించుకొని అన్నిటిని కూడా వదిలివేసి మన సిలువను ఎత్తుకొని ఆయన అనుసరించాలని ప్రభు అంటూ ఉన్నారు క్రీస్తు ప్రభుని అనుసరించాలి అంటే మూడు విషయాలు తెలుసుకోవాలి ఒకటి ఆత్మ పరిత్యాగం రెండు శ్రమలు అనుభవించేందుకు ఇష్టంగా ఉండాలి మూడు అనుసరించటం అంటే ప్రేమాజ్ఞకు విధేయించటం ఈ విధంగా క్రీస్తు ప్రభుని అనుసరిస్తే ఆయన గురించి గొప్పగా తెలుసుకోగలం ఆయన ఎవరు అనేటువంటిది మన జీవితంలో ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది నీవు నేను చెప్పగలం పేతురువలే వలె క్రీస్తు ప్రభు సజీవుడు వగు దేవుని కుమారుడైన క్రీస్తుని నీవు నేను చెప్పగలం అలాంటి గొప్ప భాగ్యాన్ని మనందరికీ దయచేయమని ప్రార్థన చేసుకుందాం నేటి వాక్యం ద్వారా ప్రభు మనందరినీ గాక ఆమెన్